నా పేరు కళ్యాణి, వైఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్తే, ప్రజల సహకారం ఉంటేనే స్వచ్ఛ అనంతపురానికి చూడగలం. స్వచ్ఛత లీగ్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ. మూడేళ్లుగా చీకటి గదులు స్నానం లేకుండా అనంత నగరంలో వెలుగు చూసిన ఒక కుటుంబం చీకటి కథ. ప్రపంచంలోనే అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించిన రోజు ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి. స్వచ్ఛత ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని నగర మేయర్ మహమ్మద్ వసీం పిలుపునిచ్చారు. స్వచ్ఛత లీగ్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, సాహిత్య కమిషనర్ భాగ్యలక్ష్మిలతో కలిసి హాజరై జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ, పారిశుద్ధ సమస్య పరిష్కారం కోసం ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా సేవా దివాస్ కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ సమస్య పరిష్కారం ఒక కార్పొరేషన్ వల్ల మాత్రమే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ మన ఇల్లు ఎలాగో అదే విధంగా మన వీధిని మన పట్టణాన్ని భావించినప్పుడు సాధ్యమవుతుందని సూచించారు. ఇప్పటికే ప్లాస్టిక్ నివారణకు నగర ప్రజలు కొంతవరకు సహకరిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో పారిశుద్ధ మెరుగునకు సహకరిస్తే స్వచ్ఛ అనంతంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం ప్రజల్ని భాగ్యస్నానం చేయాలని ఈరోజు సేవా దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ భాగ్యస్వామ్యం అయితేనే మన అనంతపురం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటింటికే చెత్త సేకరణ కార్యక్రమంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలి. ఖచ్చితంగా ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకుండా డస్ట్బిన్స్లోనే తీసుకువెళ్ళేయడంతో పాటు ఇంటికి వచ్చిన కార్మికులకి చెత్త వేయడంతో వరకే మన అనంతపురం నగరానికి కానివ్వండి, ఎక్కడన్నా కూడా ఈ అవేర్నెస్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను. అనంతపురం నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. మనకు అందరికీ తెలుసు, శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండిపెండెన్స్ అనే గాంధీజీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అందరం కూడా 2014 అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ద్వారా అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛత ఇండియన్ స్వచ్ఛత లీగ్ అనే అంటే ముఖ్యంగా ఏదైతే టూరిస్ట్ ప్లేసెస్ కానీ, బీచెస్ కానీ, తర్వాత హిల్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ స్వచ్ఛతా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మన స్వచ్ఛ భారత్ వారి యొక్క పిలుపు మేరకు మనం ఈరోజు ఒక ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా 20వ తేదీన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ నుంచి కూడా ప్రొజెక్ట్ చేయమని చెప్పారు. అదేవిధంగా 26వ తేదీ టాయ్ కేతాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి మనకంటే వేస్ట్ వెల్త్ ద్వారా ఏవైతే మనము పిల్లల యొక్క బొమ్మలు కానీ తర్వాత వస్తువులు కానీ తయారు చేయొచ్చో ఆ విధంగా ఒక షెడ్యూల్ కూడా 26వ కూడా నిర్వహించుకోమని ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది 2 జరుగుతుంది. 2 22వ వరకు కూడా సీగ్రిగేషన్, మనకు ఏదైతే వేస్ట్ వస్తుంది గార్బేజ్లో వాటిని తడి పొడి చెత్త ఏదైతే మొదటి నుంచి కూడా మన సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ లిస్ట్లో చెప్తున్నామో వాటిని కూడా 2వ తేదీ నుంచి కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఈ సింగిల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయడము, అదేవిధంగా స్వచ్ఛ భారత్ యొక్క ప్రోగ్రామ్స్ పైన, స్వచ్ఛత పైన కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భాగంగా ఈరోజు మా నగర మేయర్ వసీం సలీం గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో శానిటేషన్కి విశిష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని, ఐ మీన్ ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ శానిటేషన్ విభాగంలో ఉన్నటువంటి వర్కర్సే కాకుండా ముఖ్యంగా ప్రజలది పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉంది అనే విషయాన్ని వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం వాడవాడలా కూడా గతంలో క్లాప్ ప్రోగ్రాంలో భాగంగా కూడా డస్ట్బిన్స్ని, 3 రకాల డస్ట్బిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఇంటి వారికి చెత్త సేకరణలో భాగంగా సెగ్రిగేషన్ అనే విధానాన్ని కూడా వాళ్ళకి అలవర్చుకోవాలనే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. చాలా విశిష్టంగా చేపడుతున్నటువంటి ఈ క్లాప్ ప్రోగ్రాంలో ఉన్న భాగంగా శానిటేషన్లో కూడా ప్రజలందరూ వాళ్ళ
వంతు వాళ్ళ కృషి తప్పకుండా చేయాలి. వాళ్ళు సహకరిస్తేనే ఇది పూర్తి స్థాయిలో శానిటేషన్ లో మన అనంత నగరంలో కూడా పూర్తి స్థాయిలో మేము చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి అవగాహన కల్పించినప్పటికీ కూడా ఇప్పటికీ కొంచెం చెత్త డ్రైన్స్ లో వేయటం, ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే డంప్ యార్డ్స్ ఉంటాయో డస్ట్బిన్స్ లో కాకుండా చుట్టుపక్కల వేయటం, ఇటువంటివన్నీ చేయటం వల్ల అది పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. శానిటేషన్ అనేది మనందరికీ కూడా మన బాధ్యతగా మీరు అందరూ కూడా పరిగణించాలి. మన చుట్టూ పరిసరాలని చక్కగా ఉంచుకోవడం కూడా ప్రధాన బాధ్యతగా మీరు అందరూ కూడా పరిగణించాలి. కాబట్టి చెత్త సేకరణకు ఏ విధంగా అయితే మేము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాము, వీటన్నింటికీ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాము. దాదాపుగా మూడేళ్ల నుంచి బయట ప్రపంచం చూడకుండా కనీస స్నానం కూడా చేయకుండా జీవిస్తున్న ఒక వింత కుటుంబ సంఘటన అనంతపురం నగరంలో వెలుగు చూసింది. లాక్డౌన్ సమయం నుంచి ఆ కుటుంబం ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటి నుంచి ఒక వ్యక్తి మాత్రమే రోజుకు ఒక్కసారి బయటకు వచ్చి భోజనం నీరు తీసుకెళ్లేవాడు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వేణుగోపాల్ నగర్లో ఈ ఘటన వెలుగు చూసింది. సొంత ఇంటి మూడో అంతస్తులో ఆ ముగ్గురు ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటి వారు స్థానికులు శుక్రవారం రాత్రి వెళ్ళి ఆరా తీశారు. మూడేళ్లుగా వారు ఇంటికి పరిమితమైన విషయం తెలిసి అవాక్కయ్యారు. విషయం తెలియడంతో వందల మంది జనం ఆ ఇంటి వద్ద పోగయ్యారు. ధైర్యం చేసి కొందరు ఆ ఇంట్లోకి వెళ్లారు. చీకటిగా ఉన్న ఓ గదిలో ఆ ముగ్గురు మూలన కూర్చొని ఉన్నారు. ఈ విషయం తెలియడంతో వంటన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించారు. దీంతో తాము బాగానే ఉన్నామని, తమ మానసిక పరిస్థితి బాగానే ఉందని పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత సమస్యను చెప్పుకొచ్చారు. తిరుగుతాం టైం ఇంకా మాకేమంత సుమా 5-6 ఏళ్ళ మూడేళ్ళ ఇంకా అప్పటి నుంచి హోటల్ తీసేస్తున్నాయి. ఇంక అన్ని హోటల్ అప్పుడు మార్కెట్కి వెళ్ళండి. మూడేళ్ళు బయటకు రాలేదు. సరింగ్ రాము, సరింగ్ రాము. మా హోటల్ నుంచి తెచ్చి అవి లోపల ఊరికి టిఫిన్ చేస్తాను. వద్దు మళ్ళా వేపిస్తు, వారమైనా అది మొదలు పెడతాం పని. ఏం వద్దు, అవసరం లేదు. ఇప్పుడు కాలేదునా? ఏ కృష్ణవేణి. ఇంట్లో మా అన్న, మక్క, నేను. కాలేదు. 2016లో చనిపోయినాడు. బాగలేదు. ముందు వస్తా అంటే కొన్నాళ్ళు రాక. ఏమో మాకు మనసు ఏమో బాగలేదు. ఇప్పుడు నుంచే వేస్తాం. ఏం పేరు ఇంకంతే జయలక్ష్మి. ఏం కాలేదు, మా అమ్మ మనసు అయిపోయి అట్లుండవు అంతే, ఇంకేం లేదు. మరోవైపు రాత్రి వేళ వీరి పరిస్థితి చూసి వెనక్కు తగ్గిన పోలీసులు ఉదయాన్నే ఆరోగ్య సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో కలిసి వచ్చారు. వారిని ఒప్పించి ఇంట్లో ఉన్న ఆహార పొట్లాలను బయటపడేశారు. జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. వీరి మానసిక పరిస్థితి చూసి పోలీసులు వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిని మామూలు స్థితికి తెచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు కలిసిన తర్వాత వాళ్ళని వాళ్ళ తీసుకు వాళ్ళతో పాటు మాట్లాడిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే 2016లో వాళ్ళ ఫాదర్ గారు, 2017లో వాళ్ళ మదర్ గారు ఇద్దరు చనిపోయారు. సో ఏదైతే అప్పటి నుంచి కొంతవరకు డిప్రెషన్ మొదలైంది. అంటే మనం రొటీన్గా ఫాదర్ మదరు చచ్చారు అంటే ఏదో కొంతవరకు మనకు దిగులైతే ఉంటుంది. ఆ దిగులతో వాళ్ళు కంప్లీట్గా హౌస్ అరెస్ట్ అయిపోయారు. సో సొసైటీతో కలవకుండా స్నానాలు కానీ, వాళ్ళ హైజీన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ సెల్ఫ్ హైజీన్ ఏది లేకుండా, ఇల్లు కూడా కొంచెం స్మెల్గా ఉంది అనిపిస్తుంది. సో ఇల్లు క్లీన్ చేసుకోలేదు, వాళ్ళ ఒళ్ళు క్లీన్ చేసుకోవాలి. మీరు నెయిల్స్ చూసేటైతే నెయిల్స్ బాగా పెరిగేసి ఉన్నాయి. జుట్టు అంతా బాగా అతుక్కుపోయింది. అది బాగా మనం గమనించదగ్గర బట్టలు కూడా మార్చినట్టుగా ఏం అనిపించట్లే. సో ఎప్పుడు బట్టలు మార్చుకోలే. సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మనల్ని స్కిప్ చేయడానికి 1 వీక్ అని అయితే చెప్తున్నారు. తప్పితే దే ఆర్ ఇన్ సైకోటిక్. నాకు డిప్రెషన్ పేషెంట్ లాగా అయితే అనిపించట్లే. కొంచెం వాళ్ళకు తగ్గట్టుగా అయితే అపనమ్మకాలు ఒక
తప్పుని ఏదో నమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా ఇది అవ్వాలి అనేది ఏదో నమ్మకం ఉంది. అది సైకోటిక్ పేషెంట్స్ లాగా అనిపిస్తున్నారు. సో వాళ్ళని మనం తీసుకెళ్ళి ఎవాల్యుయేట్ చేయగలిగితేనే మనం ఏమైనా చేయగలం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంప్లీట్గా సైకియాట్రిక్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్. ఇట్ టేక్స్ టైం అనమాట. మనకు వాళ్ళు విల్లింగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా కొంచెం కోఆపరేట్ చేసినప్పుడు చేయగలం. ప్రజెంట్ అంటే ఈ సిచ్యువేషన్ అంతా పానిక్ అయిపోయింది. వాళ్ళు కొంచెం కంగారుగా అనిపిస్తున్నారు ప్రజెంట్ అయితే. సో వాళ్ళు రివీల్ చేయడానికి కూడా కొన్ని డిస్టర్బడ్డం లేదు. సో మనకు కొంచెం ప్రైవసీ అవసరం. సైకియాట్రీ ఇంటర్వ్యూ అనగానే కొంచెం ప్రైవసీ అవసరం. కొంచెం టైం పడుతుంది వాళ్ళతో. ఇలాంటి సైకోటిక్ పేషెంట్తో మాట్లాడించాలన్నా, వాళ్ళ వివరాలు తెలుసుకోవాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం టైం ఇచ్చినట్టయితే కొంచెం పూర్తిగా వివరంగా చెప్పగలం వాళ్ళ వ్యాధి గురించి. 2017లో వాళ్ళ నాన్నగారు చనిపోయినారు ఫ్యామిలీలో. అదేవిధంగా 2018లో వాళ్ళ అమ్మ చనిపోయినారని ముగ్గురు అక్క తమ్ముడు చెల్లెలు ముగ్గురు డిప్రెషన్లో పోవడం జరిగింది. నిన్న మన స్థానిక కార్పొరేటర్ గారు గమనించడం వల్ల మన కార్పొరేషన్ సిబ్బంది నుంచి ఉంటే కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ చెత్త అంతా మనం ఏం ఫుడ్ తింటారో అక్కడే వాళ్ళు కవర్స్ నింపి దాదాపుగా 2 ట్రాక్టర్స్ కూడా తీయడం జరిగింది. ఇప్పుడు సైక్రాటిస్ట్ డాక్టర్ కూడా రావడం జరిగింది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే రెస్పాండ్ అవుతున్నారు బాగానే వాళ్ళు. అవునా కూడా వీళ్ళు చెప్పడం అంటే సైకియాట్రిక్ పేషెంట్సే వీళ్ళు, వీళ్ళకి కిల్చిపోయి కౌన్సిలింగ్ అని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు గిరిజమ్మ గారు చెప్పినట్లు మనం సచివాలయం తరపు నుంచి ఒక వాలంటీర్ కానీ ఏందని పోలీస్ మహిళ ఒక అబ్జర్వేషన్ పెట్టి ఖచ్చితంగా ఇంకా ముందుకు చర్యలు చేసుకున్నాం తెలియజేస్తున్నారు. చాలా మొత్తం అంతా చెత్త అంతా పేరుకుపోయింది. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి కూడా స్నానం లేకుండా ఎటువంటి శుభ్రత కూడా పాటించుకోకుండా ఉన్నారు. నిన్న మన వాళ్ళే వచ్చారు, లోకల్ కార్పొరేటరు మొత్తం అందరూ కూడా ఇక్కడ వచ్చి అక్కడ ఏదైతే దాదాపు 2 ట్రాక్టర్లకు పైగా కూడా చెత్త అంతా పేరుకుపోయినది, అదంతా కూడా క్లీన్ చేయించారు. పొద్దున్నే కూడా బార్బర్ని పిలిపిస్తే వాళ్ళు ఏదో ఒక 1 వీక్ అని అంటున్నారు. కానీ ఆలోపే ముందుగానే వాళ్ళకి ఎంత వీలైతే అంతగా వాళ్ళు పరిశుభ్రంగా ఉండేటట్లు వాళ్ళకి మోటివేషన్ చేస్తాము. ప్లస్ అందులోను కూడా మనము వాళ్ళకి అబ్జర్వేషన్ పెడతాం. వాలంటీర్ని ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీసుని కూడా ఇక్కడ అబ్జర్వేషన్ పెడతాము. వాళ్ళు మూవింగ్ ఎట్లుందనేది ఏమనేది ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడితే మాకేం కాలేదు మేడం, మేము ఏం తినకపోతే ఏం చేయకపోతే ఈ విధంగా ఉంటామా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల కిందట వాళ్ళ నాన్న అమ్మ చనిపోవడం వల్ల ఆ విధంగా అయినాము, మాకేదో సెంటిమెంట్ అది ఇది అని అంటున్నారు. కానీ ఆ విధంగా కాకుండా ఈ సమాజంలో ఎట్లా మెలిగేటట్టు వాళ్ళకి కొద్దిగా మన సైకియాట్రిస్ట్ కూడా వాళ్ళు వచ్చారు, కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మన సిడబ్ల్యూసీ చైర్పర్సన్ వాళ్ళు కూడా వచ్చారు. దాదాపు ఈ 2-3 రోజుల్లో వాళ్ళకి వీలైనంతగా కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ తిరిగి వాళ్ళు మామూలు స్థితిలో అందరిలో కలివిడిగా ఉండి కలిసిపోయేటట్టుగా చేస్తామని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలోని R&B అతిథి గృహంలో ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రక్తదాన శిబిరం జైవాల జరుగుతుందన్నారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్థిక పరిస్థితి బ్రిటిష్ కన్నా మెరుగ్గా ఉంటుందన్నారు. బీజేపీ 175 నియోజకవర్గాల్లో 5,000 వీధి సభలు పెడుతున్నామని, వైసీపీ పాలనపై 56 కరపత్రాలు పంచి పెడుతున్నామన్నారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, 18 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున ఈరోజు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. వారు మరింత ఆరోగ్యవంతంగా భారతదేశానికి మరిన్ని సంవత్సరాలు సేవ చేయాలని, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తుంది. అదేవిధంగా వారి కోరిక మేరకు వారి జన్మదినం సందర్భంగా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు భారతదేశం అంతా కూడా రక్తదాన శిబిరాలను భారతీయ జనతా పార్టీ యువమోర్చా నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 200 స్థలాల్లో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రక్తదానం భారతదేశంలో ప్రపంచంలో అతి ఎక్కువ రక్తదాతలు నిర్ణయించినటువంటి ఒక రికార్డుగా నెలకొల్పబోతున్నాం. ఈరోజు సాయంకాలానికి అధికారికంగా భారత ప్రభుత్వం కూడా ప్రకటిస్తుంది, వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ప్రకటిస్తుంది. ఆ రకంగా మేము అంచనాలతో దేశవ్యాప్తంగా తయారు చేస్తున్నాం. ప్రజాపోరు, ఈ ప్రజాపోరు పేరు మీద ప్రజాసభలు నిర్వహిస్తున్నాం.
ఈ ప్రజా పోరు 19వ తేదీన ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో దీనికి నేను కన్వీనర్గా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతిరోజు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వమని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఈ కుటుంబ వారసత్వ అవినీతి పార్టీలను 2024 బంగాళాఖాతంలో కలుపుతాం. బీజేపీ ఈ దేశంలో 2024 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 100% అధికారంలో దించుతాం. బీజేపీ 2024 అధికారంలోకి వస్తుంది. ఇది ముందడుగు. ఈ ప్రజా పోరులో ప్రజలు చేతులు కలపమని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది.